సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్పీపై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి సుప్రీంకోర్టులో రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెవెంటీన్ ఏ సెక్షన్ పై వాదనలు వినిపించారు మరింత సమాచారం ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడడం జరిగింది సుప్రీంకోర్టులో ఈ రోజు సుదీర్ఘంగా ఈ కేసు విచారణ జరిగింది సుమారు రెండున్నర గంటల పాటు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించడం జరిగింది ప్రధానంగా ఈ కేసులో ఈ అవినీతి నిరోధక చట్టం ఎయిటీ ఎయిట్ సెక్షన్ సెవెంటీన్ ఏ ఈ చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా అన్న దానిపైనే ప్రధానంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది ప్రధానంగా చంద్రబాబు తన పిటిషన్ మెన్షన్ చేసింది కూడా ఇదే అవినీతి చట్టం సెక్షన్ తనకు వర్తిస్తుంది ముఖ్యంగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా తన అరెస్ట్ చేశారు తన అరెస్టు చెల్లదు అలాగే ఈ కేసు దర్యాప్తుపై స్టే విధించాలి ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలి అని చెప్పి చెప్పియాలని చెప్పి కూడా చంద్రబాబు కోరుతున్నారు అయితే ఈ రోజు వాదనల సందర్భంగా ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ విచారణకు సంబంధించి ముఖ్యంగా హైకోర్టుకి గతంలో ఏదైతే నివేదిక సమర్పించిందో ఏపీఐడి సో ఆ నివేదిక సంబంధించిన పత్రాలను సుప్రీంకోర్టుకు కూడా అందజేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్ తెలియపరచడం జరిగింది అలాగే ముఖ్యంగా పరిగణలోకి తీసుకోకుండా ఈ అరెస్ట్ అనేది జరిగింది గవర్నర్ అనుమతి తీసుకోలేదు విధి విధానాలు పాటించలేదు అన్న అంశాన్ని కూడా ఇటు కోర్టు దృష్టికి హరీస్ సాల్వే తీసుకురావడం జరిగింది అలాగే ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు అయితే మనం చూడాల్సింది ముఖ్యంగా చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని లక్ష్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కూడా జస్టిస్ బేలాయం త్రివేది అభివర్ణించారు జరిగింది అవినీతి నిరోధక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతిని నిరోధించడం ఆ అంశాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలన్న విషయాన్ని కూడా జస్టిస్ బేలా ఎం త్రివేది విచారణ సందర్భంగా విధి విధానాలు పాటించినా స్టాండర్డ్ ప్రొసీజింగ్ ఆపరేషన్ ని పాటించకపోయినా ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడమే నిజంగా అక్కడ అవినీతి జరిగి ఉంటే గనక ఖచ్చితంగా విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం అవినీతి నిరోధించడం దాన్ని అందరూ పాటించ ఉంటుంది ఆ చట్టాన్ని పాటించకపోవడం విధి విధాలను పాటించకపోవడం వల్ల అక్కడ అవినీతి జరగ జరగలేదు అని చెప్పి చెప్పలేము కదా అని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఈ రోజు లంచ్ బ్రేక్ కి ముందు హాఫ్ అన్ అవర్ వాదనలు కొనసాగి ఆ తర్వాత రెండు గంటల పాటు హరి సాల్వే వాదనలు వినిపించారు తమకు కూడా సమయం ఇవ్వాలని చెప్పి ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి కోరడం జరిగింది సో రేపు ఉదయం పదిన్నర గంటలకి ముఖ్యంగా సమయం ఇవ్వడం జరిగింది జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం रेप उदय చంద్రబాబు తరఫున వాదనలు కొనసాగబోతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు కూడా సుదీర్ఘంగా రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు అనేది రెండు వేల పద్దెనిమిది జూలై ఐదు నాటికే అప్పటి జీఎస్టీ అధికారులు గుర్తించిన తర్వాత దీనిపై దర్యాప్తు ప్రారంభమైంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది చంద్రబాబుకి సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదని చెప్పి కూడా ముఖ్యంగా హైకోర్టుకి ఇచ్చిన పత్రాల్లో పేర్కొనడం జరిగింది వాటి ఆధారంగానే హై కోర్టు గతంలో చంద్రబాబు యొక్క క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది సో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు అయితే రెండు వేల రిమాండ్ రిపోర్టులో మాత్రం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఐదున ముఖ్యంగా ఈ కేసు యొక్క దర్యాప్తు ప్రారంభమైంది వచ్చిన ఫిర్యాదుల మేరకు అందులో ముఖ్యంగా ఏ వన్ గా కాదు ఏ థర్టీ సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ గా ముఖ్యంగా చంద్రబాబు పేరుంది సో అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనాపరమైన నిర్ణయాలని చంద్రబాబు తీసుకోవడం జరుగుతుంది అంత మాత్రం నాకు అవినీతి జరిగినట్టు కాదు అని చెప్పి కూడా హరీష్ సాల్వే వాదనలు వినిపించడం జరిగింది సో ఖచ్చితంగా సుదీర్ఘంగా ఈ కేసు విచారణ అనేది సుప్రీంకోర్టులో జరుగుతోంది అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై మూడున సుప్రీంకోర్టుకు రావడం జరిగింది ఆ తర్వాత కేసుని సెప్టెంబర్ అక్టోబర్ మూడో తేదీ వాయిదా పడడం జరిగింది హైకోర్టుకి ఇచ్చిన పత్రాలు తమకు ఇవ్వాలని చెప్పి చెప్పడం ఈ రోజు మళ్లీ సుదీర్ఘ విచారణ జరిగింది ఈ రోజు ఒక క్లారిటీ వస్తుంది చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్తుందని చెప్పి అంతా భావించారు కానీ ఈ రోజు సుదీర్ఘ వాదనలతో రేపటికి ఈ కేసు విచారణ అనేది వాయిదా పడడం జరిగింది రేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు ఈ రెండు వేల పద్దెనిమిది జూలై ఐదునే ఈ దర్యాప్తు ప్రారంభమైందని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ జరిగింది సో ఆ ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులకు రక్షణ కల్పించే చట్టం అయితే రక్షణ కల్పించవచ్చు కానీ దీని ప్రధాన ఉద్దేశం మాత్రం అవినీతిని నిరోధించడం అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ముఖ్యంగా వ్యాఖ్యానించడం జరిగింది సో దీని ఆధారంగా రేపటి విచారణలో ముఖ్యంగా ఏ విధంగా ఈ విచారణ కొనసాగుతుందన్న ఉత్కంఠ కూడా కొనసాగుతోంది గోపి ప్రధానంగా వర్తిస్తుందా లేదా అనే దానిపై వాదనలు ప్రధానంగా జరుగుతున్నాయి అలాగే రేపు వాదనల అనంతరం పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ కేసుకు సంబంధించి ఒకవేళ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అంటే గనక ముఖ్యంగా ఈ కేసులో ఎప్పుడైతే తప్పు జరిగిందో ఆ కాల పరిమితికి సంబంధించి ఇది వర్తించదు ఇది సవరణ జరిగింది రెండు వేల పద్దెనిమిది తరువాత సవరణ జరిగింది కాబట్టి చంద్రబాబుకి ఈ ప్రొటెక్షన్ అనేది వర్తించదు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మేము అదుపులోకి తీసుకున్నాం ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సో వీటి ఆధారంగా చూసినట్లయితే కనుక రేపు చంద్రబాబుకు సంబంధించి ఈ కేసు విషయంలో దర్యాప్తు జరుగుతుంది కాబట్టి హైకోర్టు ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకున్నారో అదే అంశాలను సుప్రీంకోర్టు కనుక ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే గనక ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే అవకాశం ఉంది బెయిల్ కోసం మీరు కింది స్థాయి కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా కీలక పరిణామాలు రేపు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే సుదీర్ఘంగా ఈ కేసుకు సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టు వింటోంది అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ లేక ముఖ్యంగా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నారు అంశాలు కానీ వీటన్నిటినీ కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటూ ఈ కేసు యొక్క వాదనలు వింటోంది హరీష్ సాల్వే అభిషేక్ మనుసింగ్వి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఇప్పటి వరకు ముకుల్ కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఏవైతే అభిప్రాయాల్ని హైకోర్టు ముందుంచడం జరిగింది హైకోర్టుకు ఒక నివేదిక కూడా ఇచ్చాం మేము ఈ కేసు దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైంది ఏ విధంగా జరిగింది అలాగే సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు వర్తించదు చంద్రబాబుకు వర్తించదు అని చెప్పి చెప్పడానికి రెండు వేల పద్దెనిమిదిలో సవరణ జరిగిన సమయం నాటికి ముఖ్యంగా ఈ కేసు అప్పటికే అంతకు మునిపే జీఎస్టీ అధికారులు ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించారు సో కాబట్టి ఈ కేసుకి చంద్రబాబు చంద్రబాబుకు వర్తించదు సెక్షన్ ఏ అన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది దాన్ని పరిగణలోకి తీసుకుంటూనే హైకోర్టు ఇటు చంద్రబాబుకి అక్కడ ఎటువంటి ఓరట కల్పించకపోవడంతోనే సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఇప్పుడు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు వర్తిస్తుందా వర్తించదా అన్న అంశాలకు సంబంధించిన వాదనలనే ప్రస్తుతం హరీష్ సాల్వే కోర్టు ముందు వినిపిస్తున్నారు ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్య ఉంది దీని వెనక ప్రతీకార చర్యలో భాగంగానే ఇన్నేళ్ల తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబుని రిమాండ్ లో ఉంచడం జరిగింది ఆ రిమాండ్ కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు సో రేపు ముఖ్యంగా ప్రభుత్వం తరపు వాదనలు వినిపించబోతున్నారు ముకుల్ రోహత్ కి సో ప్రభుత్వం వద్ద ఎటువంటి ఆధారాలున్నాయి హైకోర్టు హైకోర్టుకు సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం మనతో పాటు ముఖ్యంగా కొంతమంది న్యాయవాదులు కూడా ఉన్నారు ఈ రోజు కోర్టు ప్రొసీడింగ్స్ చూసిన వాళ్ళు రేపు ఈ కేసు విచారణలో ఏం జరగబోతున్నది ఒకసారి అడిగి తెలుసుకుంది సార్ రేపు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వాదనలు కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు ముఖ్యంగా చంద్రబాబు తరఫున ఎటువంటి వాదనలు వినిపించారు ఈ రోజు అయితే ముగించడం జరిగింది ఈ ఏ పైన ఇంకా వాదనలు రేపటి కంటిన్యూ అవుతాయి హరీష్ ఆల్వే గారు ఏ ఎలా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాదని చెప్పడం జరిగింది అంటే హైకోర్టు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోలేదు ఒక రిపోర్ట్ మేము ఇచ్చామంటున్నారు హైకోర్టుకి సో అందులో ఎప్పుడు ఏ డేట్ ఆఫ్ నాడు ఎంక్వైరీ ప్రారంభమైంది ఆ సవరణ తర్వాత ఎంక్వైరీ సవరణకు ప్రారంభ ఎంక్వైరీ ప్రారంభమైంది సవరణ తర్వాత సవరణకు ముందు అయితే కంప్లైంట్ వచ్చింది దట్ ఈస్ రిలేటెడ్ టు దిఎస్టి నాట్ పేడ్ బై ద్రై పార్టీలో వన్ ఆఫ్ ద పార్టీ అగ్రిమెంట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పే చేయలేదని వచ్చింది ఇతరమైన అలిగేషన్స్ ఏమి లేవు అందులో ట్వంటీ ట్వంటీ వన్లో లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అందులో చాలా మందికి బెయిల్ కూడా రావడం జరిగింది పిల్లలు ఏ థర్టీ సెవెన్ గా చేర్చడం జరిగింది చంద్రబాబు నాయుడిని బట్ ఈజ్ నో వే అప్లికబుల్ ఫర్ దిస్ కంప్లైంట్ ఆర్ఎస్టి సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ అని మనం చెప్తున్నాం అంటే ఈ సెక్షన్ సెవెంటీని ఏ ప్ర అంశం ప్రధాన అంశంగా సుప్రీం కోర్టు తేల్చబోతోంది ఇప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకుల్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్న ఒక వాదనను కూడా కోర్టు ముందుకు తీసుకెళ్తున్నారు అధికారులు సంబంధించి ఒక రక్షణగా ఉంది ఈ చట్టం అనేది కూడా చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈ సెవెంటీన్ ఏకి సంబంధించి ఈ కేసు విషయంలో ఒక స్పష్టత రాబోతుందా చంద్రబాబు కేసు ఇట్ ఈస్ రివైంజ్ అండ్ పొలిటికల్ వెండేటా అని పూర్తిగా మేము చెప్పడం జరిగింది ఇది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ పాలిటిక్స్ డీడ్ లైక్ దిస్ అని సాల్వే గారు కూడా చెప్పడం జరిగింది కోర్టు ఇది ఆల్రెడీ సెవెంటీన్ ఏ ఏం చెప్తాదంటే ఒక పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్ ని అరెస్ట్ చేసే ముందు దే హ్యావ్ టు గెట్ ప్రేయర్ పర్మిషన్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ అట్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ కాంపిటెంట్ అథారిటీ దే డైరెక్ట్లీ అరెస్టెడ్ అండ్ టేకెన్ ఇన్ టూ కస్టడీ దట్ ఈస్ దోన్లీ ధర్మాసనం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈరోజు మీరు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూడాలి అవినీతిని చట్టం యొక్క ఉద్దేశం అవినీతిని నిరోధించడం అలా అని చెప్పి ఈ అనుమతులు ఇవన్నీ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆపరేషన్ ప్రొసీజర్ని పాటించారా లేదా అన్న దానికి సంబంధించి కాదు ముఖ్య మూల మూలాన్ని చూడాలని చెప్పి కూడా వ్యాఖ్యానించింది కదా మూలం అంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు సెవెంటీన్ ఏ ఎలా వర్తిస్తుంది అంటే వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అరెస్ట్ అయితే అది ఎలా వర్తిస్తుంది కాబట్టి అరెస్ట్ అయ్యి అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్ చల్లదనే మా వాదన అంటే రేపటితో ఈ కేసు విచారణ ముగుస్తుంది అనుకుంటున్నారా ఎందుకంటే ఇంకా సుదీర్ఘంగా సాగుతుంది ఇది ఈరోజు మూడో రోజు సుప్రీంకోర్టులో విచారణ సో రేపు ఎటువంటి వాదనలు ఉండే అవకాశం ఉంది రేపటికే ఒక స్పష్టత వస్తుందా చంద్రబాబు కేసు విషయంలో ఇంకా ఒక గంట సేపు గంట సేపు వరకు అయితే హరి సాల్వే గారు చెప్పే అవకాశం ఉంది అటు తర్వాత ప్రభుత్వం తరపున లాయర్ గారు ఇందుకు మళ్ళీ ఆయన ఏం చెప్తారో చూసి రేపు ఖచ్చితంగా అది కొలిక్ వస్తుందని మేము అనుకుంటాం అంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చిన ఏదైతే అఫిడవిట్ ఉందో ముందస్తుగానే ఈ ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు అక్కడ ఊరట కల్పించలేదని చెప్పి చెప్పారు సో దాన్ని ఇక్కడ సుప్రీంకోర్టులో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఆ కోర్టు సి హైకోర్టులో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఆర్గ్యుమెంట్ టైంలో ఇవ్వలేదు అట్ ద టైం నైన్టీన్త్ నా ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత ఇరవై తారీఖున మేము ఫైల్ చేసి టూ హండ్రెడ్ పేజెస్ ఏమో వేస్తున్నారు ద సేమ్ పేజెస్ ఇక్కడ ఫైల్ చేసినారు బట్ అది ముందే ఫైల్ చేస్తుంటే మాకు అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం అక్కడే ఉండేది మాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అది మేము చెప్పాం కోర్టుకి ఈవెనే సింగిల్ పేపర్ ఓన్లీ ఒక సింగిల్ పేపర్ మాత్రమే మాకు ఏదో ఎవిడెన్స్గా చూపించారు ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయి జడ్జిమెంట్స్ రిజర్వ్ అయినప్పుడు కోర్టు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది జరిగింది అదే చెప్పడం థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా హైకోర్టులో ఈ ఏదైతే డేట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ముందస్తుగానే స్టార్ట్ అయింది ఈ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏకి కి సంబంధించి సవరణ చంద్రబాబు వర్తించదు ఈ ఎంక్వైరీ ముందే స్టార్ట్ అయింది అన్న విషయాన్ని హైకోర్టు ఆఖరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ మాకు కూడా ఇవ్వలేదు అప్పుడే ఇచ్చుంటే ఈ అంశాన్ని హైకోర్టులోనే మేము లేవనెత్తే వాళ్ళం ఇక్కడ వరకు వచ్చే అవకాశం కూడా మాకు ఉండేది కాదు ఖచ్చితంగా ఈ అంశంపై రేపు మరో గంట పాటు హరి సాల్వే వాదనలు వినిపిస్తారంటున్నారు చంద్రబాబు తరఫున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున ముఖ్యంగా ముకుల్ రోహత్ కి కూడా వాదనలు వినిపించబోతున్నారు సో సుదీర్ఘ విచారణ అయితే జరుగుతుంది ఈ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ జరిగింది విధి విధానాలు పాటించకుండా ఆయన హక్కులకు ఉల్లంఘన కలిగించే విధంగా ఈ అరెస్ట్ జరిగింది అన్నది చంద్రబాబు వాదన ఈ కేసుని కొట్టేయాలి తన అరెస్టు చెల్లదు ఎంక్వైరీ దర్యాప్తు అలాగే ఎఫ్ఐఆర్ పైన కూడా స్టే విధించాలని చెప్పి ఆయన కోరుతున్నారు సో రేపు సుప్రీం ఉత్తర్వులు ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది సీనియర్ ఈ వాదనలు వినిపిస్తున్నారు హరిశ్ సాల్వే ఎప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశాల నుంచి హాజరవుతుంటారు కానీ ఈ రోజు నేరుగా కోర్టుకి వచ్చారు ముకుల్ రోహత్ కి కూడా మాజీ సొలిసిటరీ జనరల్ గా ఉన్నారు అలాగే రంజిత్ రెడ్డి ఆయన కూడా మాజీ సొలిసిటరీ జనరల్ ఏపీ ప్రభుత్వం తరఫున సో రేపు ఏపీ ప్రభుత్వం తరఫున ఎటువంటి వాదనలు ఉండబోతున్నాయి అలాగే చంద్రబాబుకు ఊరట్ లభిస్తుందా లేదా అనేది కూడా రేపు తెలియ అవకాశం ఉంది